హాయ్ గైస్, మరొక అద్భుతమైన యాప్ అనేది కాసేపటి మనకి ప్లే స్టోర్ లో అయితే దొరకడం జరిగింది. సో ఈ యాప్ ఏంటంటే మనకి జస్ట్ మనకి డైల్ ప్యాడ్ లో మన యొక్క ఫోటో గానీ ఏదైనా ఒక వీడియో కూడా బ్యాక్ ఎండ్ లో రన్ చేసుకోవచ్చు. మనం డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి మన ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటాం. సో ఆ డైల్ ప్యాడ్ బ్యాక్ ఎండ్ లో మనకి ఫోటోస్ గానీ సో బ్యాక్ గ్రౌండ్ లో మనకి నచ్చిందంటే నచ్చింది పెట్టుకోవచ్చు. సో అది ఎలానో ఈ వీడియో చూద్దాం. చివరి వరకు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, డౌట్స్ ఉంటే చివరిలో ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసి అడగండి. ఇక్కడ మనకి ప్లే స్టోర్ అనేది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మై ఫోటో ఫోన్ డైలర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అనేది చేయండి. సో ఈ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓపెన్ అనేది చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మనకి సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూస్ బ్యాక్గ్రౌండ్ గ్రాండ్ పర్మిషన్ ఎక్సెస్ సో ఓకే అని చెప్పేస్తాను. సో మనకి లాంగ్ ప్రెస్ షో ద మోర్ ఆప్షన్స్ ఉంది. సో మనకి ఈ విధంగా ప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మన కీబోర్డ్. సో మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే మనకి ఒక కలర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఒక కలర్స్ అయితే చూపిస్తుంది, మీరు స్క్రీన్ మీద చూసినట్టు మనకి బ్యాక్ ఎండ్ లో ఒక కలర్ ఉంది. చూస్ కస్టమ్ మనకి ఇయర్ అని ఉంది. సో మనకి ఏదైనా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి బ్యాక్ ఎండ్ లో డార్క్ అంటే డార్క్ ఉంటుంది, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఇలాంటి మనకి డయల్ ప్యాడ్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి చూజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చూజ్ ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకొని మనకి డార్క్ అంటే డార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు లైట్ మోడ్ అండ్ డార్క్ మోడ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో ఆ కీబోర్డ్ ఎఫెక్ట్ మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి లైట్ మోడ్ లోకి పెట్టుకోవచ్చు. సో లైట్ మోడ్ లోకి పెట్టేస్తాను. సో లైట్ మోడ్ లో పెట్టగానే లైట్ మోడ్ లోకి వచ్చేసింది. ఒకవేళ మనకి డార్క్ మోడ్ లో కావాలంటే డార్క్ మోడ్ లో కూడా సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా అప్లై అనేది అవడం జరుగుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయడం కోసం ఇక్కడ మనకి చాలా అంటే చాలా యూజ్ అని ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి నచ్చింది ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి. సో చాలా అంటే పిక్ ఏదైనా ఇమేజ్ అయినా కూడా తీసుకోవచ్చు మీరు. సో అప్లై అయినా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఇది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం ఏదైనా ఒక మీ ఫ్రెండ్స్ కి సంబంధించి వీడియోస్ కానీ మీ ఫ్రెండ్స్ కి ఏంటంటే మెస్మరైజ్ చేయడం కోసం సో ఇలాంటివి చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఇలా పెట్టేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు షాక్ అవుతారు, ఎలా ఉంది కీబోర్డ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళు అనుకోవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మీరు లైట్ మోడ్, డార్క్ మోడ్, బ్యాక్గ్రౌండ్ ఏదైనా మీరు చేంజ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటిది జెన్యున్ గా అద్భుతంగా ఉండే యాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.